మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. గమనించండి, శ్రీరామాయణం మొత్తం మీద గొప్పతనం ఏమిటి అంటే రాముడు ఎప్పుడూ లోపల సంతోషంగానే ఉంటాడు. నిజంగా లోపల రాముడు దుఃఖానికి వశుడయ్యాడు అనుకోండి, శరీరం వ్యాధిగ్రస్తం అయిపోతుంది. మనిషికి ఉన్న విచిత్రం ఏమిటంటే శరీరం ఎంత బలమైంది కానివ్వండి, మనసు కుంగిపోయింది అనుకోండి, ఒక్క ఆలోచన రాదు, ఉత్సాహం ఉండదు, ఏ పని చేయలేడు. ఎందుకని అంటే ఎప్పుడూ ఆ బాధకి గురైపోయి ఏదో దాని గురించే బెంగ పెట్టుకుని దాని గురించే బెంగ పెట్టుకుని కృశించిపోతాడు మనిషి. అందుకే శరీర బలం కన్నా మనసు యొక్క స్థితి గొప్పది. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. హనుమ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. లక్షల మంది వానరులు సముద్రాన్ని దాటలేక నిలబడితే మనసుతో హనుమ లంకాపట్టణానికి వెళ్ళిపోయారు అన్నారు మహర్షి. అంటే మనసు గొప్పది హనుమది. ఎందుకు దాటలేను? రామచంద్రమూర్తి అనుగ్రహం ఉంది, దాటేస్తానంతే. యథానాఘవ నిర్ముక్త శరస్వ సన విక్రమ గచ్చేతత్వగమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేన విహివేగేన గమిష్యామి సురాలయం బద్ధా రక్షసరాజీల మానయిష్యామి రావణం. లంకకెళ్ళడం ఏమిటి? అక్కడ సీతమ్మ కనపడకపోతే స్వర్గలోకానికి కూడా విడి వెతికేస్తాను. అక్కడ కూడా కనపడకపోతే పదితలలో పురుగు రామనుండి కట్టి తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదాబ్జముల ఎందు సమర్పించే కృతకృత్యుడవుతానన్నారు. అంటే మనసు గొప్పది. ఆ మనసు డీలా పడిపోయింది అనుకోండి, మనిషి సాధించలేడు దేన్ని. శరీరం ఎంత బలంగా ఉంటే ఎందుకు? శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం నాస్తి శోక సమోరిపోహు. శోకము మనోసంబంధము. శోకం వచ్చిందా ఉత్సాహం పోతుంది, ఏమీ జ్ఞాపకం రాదు, ఏ పని చేయలేడు, ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఆలోచిస్తూ ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించకుండా ఉండమని చెప్పలేదు శాస్త్రం, అదే ఆలోచిస్తూ ఉండిపోకు. మరి దేని చేత సంతోషం? ధర్మానుష్ఠానము చేత సంతోషం. ఇవాళ కలిసి వచ్చిందని సంతోషం కాదు, రేపు కలిసి రాలేదని సంతోషం కాదు. దేనికి సంతోషం? ఒక్క కారణానికి, ధర్మంగా నేను ధార్మికంగా బతుకుతున్నానా? నేను ఇవాళ ఉదయం చేయవలసిన పని చేశానా? మధ్యాహ్నం చేయవలసిన పని చేశానా? సాయంకాలం చేయవలసింది చేస్తానా? ధార్మికంగా నేను బ్రతికితే అంతే సంతోషం. నేను ఆ రోజు ధార్మికంగా బ్రతకలేదు, ఏడవాలి నేను ఆ రోజు. రామాయణం మొత్తం మీద రాముడు ఎందుకు సంతోషంగా ఉంటాడంటే రాముడు ఇప్పుడు ధర్మమును వదిలిపెట్టలేదు కనుక సంతోషం. నే ధర్మం పట్టుకున్నాను అది నన్ను రక్షిస్తుంది. రామాయణంలో రాముడి యొక్క రెండో గొప్పతనం ఏమిటంటే రామచంద్రమూర్తి యొక్క దృష్టిలో ఈశ్వర సృష్టిలో పనికి మాలిన వస్తువు లేదు, అందరూ పనికొచ్చేవాళ్లే. అందుకే 24,000 రామాయణ శ్లోకాలలో ఏ ఒక్క శ్లోకంలో ఎప్పుడు రాముడు ఎవరిని ఉద్దేశించి కూడా వీడు భూమికి బరువురా వీడు పనికి మాలిన వాడు అన్నాం. ఎందుకో తెలుసా? ప్రతివాడిలో ఏదో గొప్పతనం ఉందంటాడు. ఆఖరికి రావణాసురుడి విషయంలో కూడా మహానుభావుడు హనుమంతటి వారు అహోరూప మహోధైర్య మహో అహోసత్వ మహోద్యుతి హోర్ అహోరక్షస రాజస్స సర్వలక్షణయుక్తత అన్నారు. అవతలవాడిలో మంచిని గొప్పతనాన్ని ఏదో ఒక ప్రజ్ఞని చూడడం ప్రాజ్ఞుడి లక్షణం. వాడిలో ఏమైనా ఉందా, నా తప్పుందా అని పరిశీలించుకోవాలి. ఆ పరిశీలన లేకపోతే పాడైపోతాడు మనిషి. అది రామాయణం. ధర్మమే. అందుకే కలిసి వచ్చినప్పుడు ధర్మం గొప్ప కాదండి, కలిసి రానప్పుడు ధర్మానికి నిలబడ్డం గొప్ప. అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయనుకోండి, ధర్మం 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 అని నోరు కొట్టుకోవడం పెద్ద గొప్ప కాదు. కాలం కలిసి రానప్పుడు, కాలం నీకు ఎదురు తిరిగినప్పుడు, నువ్వు పరీక్షాకాలమునందు నిలబడినప్పుడు ధర్మాన్ని వదలకుండా ధార్మికంగానే ఉంటావా? నువ్వు చేసే పనులు ధర్మానికి కట్టుబడే ఉంటాయా చెప్పు. అప్పుడు నువ్వు ధర్మమూర్తి, ధర్మం కోసం బ్రతికి ధర్మం కోసం చచ్చిపోతావు. అప్పుడు ఇక పునర్జన్మ లేదు. రామాయణంలో రాముడి గొప్పతనం అది.
అందుకే కలిసి వచ్చినప్పుడు ధర్మం కాదు. అమ్మ చెప్పింది ఈ మాట కౌసల్య, అమ్మ నాకు ధర్మం కావాలమ్మా, దశరథ మహారాజు గారిని సత్యవాక్యంలో నిలబెట్టాలమ్మా, నేను వెళ్ళిపోతానమ్మా, నేను వెళ్ళిపోతానమ్మా అన్నాడు. ఎంతటి మహాతల్లండి కౌసల్య, విని 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 ఒక మాట ఆవిడంది, నాయన రామ ధర్మం 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 అని ఇంతకాలం నమ్ముకున్నావు, సంతోషించా, ఇప్పుడు ధర్మాన్ని నమ్ముకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నావు, చాలా సంతోషం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇక పైన కాలము నీకు కలిసి వచ్చేది కాదు, ఎదురు నిలబడుతుంది పరీక్షాకాలం. తట్టుకు నిలబడగలవా? అలా నిలబడగలగాలని నేను కోరుకుంటున్నాను. ధర్మస్వామి బెరక్షతు, ఓ రామా ఏ ధర్మాన్ని నమ్ముకున్నావో ధృత్యాత నియమేన చా, ధృతితో నియమంతో ఏ ధర్మాన్ని నమ్మావో ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక. రాముడు ఎంత కష్టం రానివ్వండి, ధర్మానికే పెద్దపీట, లేకపోతే రామాయణం చెప్పుకోవడం ఎందుకండి? నాకు ఒక కష్టం వచ్చిందనుకోండి, రామాయణం గుర్తు రావాలి. ధర్మాన్ని నమ్ముకున్న రాముడు మనుష్యుడిగా బ్రతికి త్రేతాయుగంలో బ్రతికితే ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చిన తర్వాత కూడా రామ నామం రామ మూర్తి అంత గొప్పవయ్యాయి, రామాలయం లేని గ్రామం కూడా లేదు, ధర్మాన్ని నమ్ముకున్న నాకు ఓటమి లేదు అన్న ధృతి నాకు కలగడానికి రామాయణ పఠనం, అందుకోసం రామాయణం వినడం, అందుకోసం రామాయణం చదవడం. లేని నాడు ఇంకెందుకు రామాయణం? ఆ విశ్వాసమును కల్పించాలి. వివేకానందుడు అంటాడు, ఇఫ్ ది ఓల్డ్ పురాణాస్ కెనాట్ ఆన్సర్ యువర్ ప్రజెంట్ డేస్ క్వశ్చన్, త్రో దెమ్ అవుట్ ఆఫ్ యువర్ విండో, డోంట్ కీప్ దెమ్ ఇన్ యువర్ హౌస్ అన్నాడు. ఎవడు చెప్పాడు నీకు? ఆ పురాణ గ్రంథాలు నీకు ఇవాళ వచ్చే సమస్యలకి పరిష్కారములు కావని ఎవరు చెప్పారు? అన్నిటికీ పరిష్కారము ధర్మమే. ధర్మం ఎంత గొప్పదో రామాయణం చెప్తోంది, రాముడు నిరూపించాడు. అందుకని అవి ఎప్పుడూ ఇంట్లో ఉండవలసినవి. నా వంశంలో ధరింప చెయ్యగలిగిన మహాత్ముడు ఎందుకు పుడతాడు అంటే, నా ఇంట్లో రామాయణం పుస్తకాలు ఉండి నేను పువ్వు వేసి నమస్కారం పెడితే, నేను ఎప్పుడైనా రామాయణం చదివితే తప్ప, అసలు రామాయణంతో స్పర్శ నాకు లేకపోతే. అందుకే ధర్మము ప్రధానము, డబ్బు సంపాదించవద్దనలేదు. తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సుఖే విత్తే న సర్వే వశాః, ధర్మంతో అర్థాన్ని ముడి ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. ఇప్పుడు నీకు సంఘం లేదు, సంఘము ధర్మంతో. ఈ రూపాయి పుచ్చుకునేటప్పుడు ఇది ధార్మికమేనా, నీ తీసుకోవచ్చా? నిస్సందేహంగా సంతకం పెట్టి బల్ల మీద పుచ్చుకో, ఇంకోలా పుచ్చుకో. ఇప్పుడు నువ్వు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా హాయిగా సన్నగారి పందిరి కింద నువ్వు పడక కుర్చీలో పడుకుని రామాయణం చదువుకుంటుంటే మనవడు వచ్చి పక్కన కూర్చొని, తాతా తాతా నీ జీవితంలో నువ్వు సంతోషించదగ్గ విషయం ఏమిటి, ఉద్ధాన పతనముల ఎందు ధర్మాన్ని పట్టుకున్నాను రా అని చెప్పగలవా నీ మనవడికి? మిగిలిన కథలు విడిచిపెట్టు, ఈ ఒక్క మాట నువ్వు అనగలవా? నీ జీవితానికి అదే నీకు తీర్పు. వృద్ధాప్యమునందు నీ మనవడొచ్చి అడిగితే ధర్మమునకు హాని కలగకుండా ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మాన్ని పట్టుకోలేదురా, ధర్మాన్ని నమ్ముకు బతికా, చెప్పనా ఇన్ని సంఘటనలు అని ధర్మానికి నిలబడిన సంఘటనలు చెప్పగలవా? అది జీవితం. ఆ ధర్మము చేత అర్థము ముడిపడితే విడుదల. తాడు ఇలా తిప్పాను అనుకోండి కట్టేశాను, ఇలా తిప్పేశాను అనుకోండి విప్పేశాను, ఏం చేశానన్న దాన్ని బట్టి ఉంటుందంతే. చెయ్యి ఇలా తిప్పితే కట్టా, ఇలా తిప్పితే విప్పా, అంతే. ధర్మంతో అర్థం ముడిపడింది విడుదల. ధర్మం వదిలేసి అర్థం పట్టుకున్నాం బంధనం. అందుచేత ధర్మము అర్థముతో కలవాలి, కలిసింది ఇబ్బందులు లేదు. ధర్మంతో అర్థం పట్టుకుని పాడైన వాళ్ళు ఎవరున్నారండి శాస్త్రాల్లో? ధర్మరాజు గారు పరిపాలన చేయలా? పరిపాలన చేసిన ధర్మరాజు పాడైపోయాడా? యుద్ధం చేసిన అర్జునుడు పాడైపోయాడా? ధర్మం అన్న మాట అర్థమైతే కురుక్షేత్రంలో అంతమందిని చంపేసిన అర్జునుడికి ఆ ధర్మం కలగదు. అందుకు కదూ భగవద్గీత అంతా చెప్పి నీకేమర్థమైందని అడిగాడు కృష్ణ పరమాత్మ. ఏమర్థమైంది అంటే, మళ్ళీ 18 అధ్యాయాలు నీ చెప్తానండి, కంఠోపాతం వచ్చేసేయండి అని చెప్పలేదు, సారమర్థమైంది అది. ఆ జవాబు వస్తుందా చూశాడు కృష్ణుడు, ఏమర్థమైంది ఇప్పుడు అడిగాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, దా యుద్ధం చేయి అన్నాడు. అంతే, మోహం పోయింది స్మృతి కలిగింది, దా యుద్ధానికి రా ఇప్పుడు అన్నాడు. అంతే, లేకపోతే ఇంకో మాట చెప్పేవాడు గీత, మోహము పోవాలంటే అజ్ఞానము పోవాలి. ఏది పట్టుకుంటే శాశ్వత రక్షణయు, నీకు నీ తర్వాతి వారికి. నీ సంపాదించింది 200 రూపాయలు అవ్వచ్చు, కానీ ఆ 200 రూపాయలు నా 7 తరాలకి శ్రీరామ రక్ష. ఎందుకంటే 200 రూపాయల్లో అపారమైన ధర్మం ఉందనుకోండి,
ఆ 200 రూపాయలే నా 7 తరాల్ని కాపాడతాయి. 200 కోట్లు తెచ్చి లోపల పెట్టనివ్వండి, అవి నా తరాల్ని కాపాడతాయనే నమ్మకం లేదు ధార్మికం కానప్పుడు. అందుకే ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము.